హైదరాబాద్ గోష మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఊరట లభించింది. వివాదాస్పద వ్యాఖ్యలతో రాజా సింగ్ పై అనర్హత వేటు వేసిన బీజేపీ ప్రస్తుతం ఆ సస్పెన్షన్ ను ఎత్తివేసింది. లిస్ట్ లో ఆయన పేరు వస్తుందనే వార్తల నేపథ్యంలో ప్రస్తుతం సస్పెన్షన్ ఎత్తివేయడం దానికి బలం చేకూరుస్తోంది. ఆయన పేరు తొలి జాబితాలో ఉంది. గత ఏడాది వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాజా సింగ్ పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనకు బీజేపీ నుంచి మళ్ళీ టికెట్ ఇస్తారా, ఆయన పోటీ చేస్తారా అనే దాని మీద అనేక రకాల వార్తలు ఊహాగానాలు ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తొలి జాబితాలో రాజా సింగ్ పేరు ఉంది. గోషమాల నుంచి ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే ఆయన మీద ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేసి ఆయనకు టికెట్ ఖరారు చేసింది బీజేపీ. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలతో న్యూస్ లో ఉండేటటువంటి రాజా సింగ్ కు ఈసారి టికెట్ వస్తుందా రాదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. అది ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఆయన పేరు మొదటి లిస్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన్ను గోషమహల్ నుంచి బీజేపీ పోటీలో నిలబెడుతోంది. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే రాజా సింగ్ పై సస్పెన్షన్ వేటు ఎత్తివేసింది బీజేపీ. ఆయనకు గోషమహల్ నుంచి మరోసారి టికెట్ను ఖరారు చేసింది. మొదటి లిస్టులో ఆయన పేరుంది. మొదటి లిస్ట్ లో రాజా సింగ్ పేరు ఖరారైంది. ఆయన గోషమహల్ నుంచి మరోసారి బీజేపీ తరఫున పోటీకి నిలబడబోతున్నారు. నిన్నటి వరకు రాజా సింగ్ విషయంలో ఒక సందిగ్ధ పరిస్థితి నెలకొని ఉంది. ఆయనకు టికెట్ ఇస్తారా, సస్పెన్షన్ ఎత్తివేస్తారా లేదా అనే దాని మీద రకరకాల ఊహాగానాలు నడిచిన నేపథ్యంలో ప్రస్తుతం రాజా సింగ్ మీద సస్పెన్షన్ ఎత్తేశారు. ఆయనకు టికెట్ ఖరారు చేశారు బీజేపీ అధిష్టానం. ప్రస్తుతం ఆయన గోషమహల్ నుంచి మరోసారి బీజేపీ తరఫున పోటీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ నాయుడు తెలుసుకుందాం. మహేష్, ఇప్పటికే లిస్ట్ లేట్ అయింది కానీ పేర్లు అయితే అనధికారికంగా బయటకు వస్తూ ఉన్నాయి. కీలకంగా ఎవరెవరైతే పోటీ చేస్తారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది ఒక క్లారిటీ ఏదైతే కావాలనుకుంటే ఆ క్లారిటీ వచ్చేసింది. అందరి పేర్లు వచ్చేసినాయి. అలాగే రాజా సింగ్ విషయంలో క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏంటి ఈక్వేషన్స్, ఏ ఈక్వేషన్స్ మీద రాజా సింగ్ క్లియర్ అయింది? ఇవే రాజా సింగ్ సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే గత ఏడాది ఆగస్టు 23 తేదీన ఆయన పైన బీజేపీ సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ సస్పెన్షన్ విధించింది. ఏదైతే అప్పుడు మహమ్మద్ ప్రవక్త పైన అరెస్ట్ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ప్రత్యేక ఆందోళనలు రావడంతో బీజేపీ కేంద్ర కమిటీ ఎమ్మెల్యేలు స్పందించి దీనికి సంబంధించినటువంటి ఆయన పైన సస్పెన్షన్ వేస్తున్న నిర్ణయం తీసుకుంది. అయితే గత ఏడాదికి పైగా ఆయన సస్పెన్షన్ లోనే కొనసాగుతూ వస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వివరణ కూడా రాజా సింగ్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా కేంద్ర పార్టీ దానిపైన దాచుతూ రావడం జరిగింది. పలు మార్లు రాజా సింగ్ గానే బీజేపీ రాష్ట్ర నేతలు పని సంజయ్ కావచ్చు, మిగతా నేతలు కావచ్చు, కేంద్ర పెద్దలను కలుస్తూ ఆయనపైన సస్పెన్షన్ విషయంపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్తూ వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ రోజు ఆయన పైన ఏదైతే సస్పెన్షన్ ఉందో దాన్ని ఎత్తివేస్తూ కేంద్ర క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకోవాలి. ప్రధానంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ రోజు రాజా సింగ్ పైన సస్పెన్షన్ ఎత్తివేస్తుందని చెప్పొచ్చు. మొదటి లిస్ట్ లో ఆయన పేరు ఉంటుందని చెప్పేసి ముగ్గురు ఎంపీలు ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు మొదటి లిస్ట్ లో ఉన్నాయని చెప్పేసి బీజేపీ నేత చెప్పినటువంటి నేపథ్యంలో ఆ లిస్టు ని ప్రకటించడానికైనా ముందు ఆయన పైన ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పేసి ఆలోచనతో సస్పెన్షన్ ఎత్తివేసినట్టుగా మాకు ఉన్నటువంటి సమాచారం. అదే గెలిచే అభ్యర్థుల్లో అత్యంత ముఖ్యుల్లో ఆయన కూడా ఒకడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఉంచుతారని అనుకున్నారు. అదే విధంగా ఆ దిశగానే అడుగులు పడ్డాయి. ఆయన పేరు ఖరారైంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేష్.
అయితే మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు, మనం ఓవరాల్ గా మాట్లాడుకున్నాం రాజాసింగ్ విషయంతో పాటు మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం. ముందుగా రాజాసింగ్ విషయానికి వచ్చినట్లయితే గెలుస్తారనుకునే అభ్యర్థుల్లో ఒక బలమైన నేత రాజాసింగ్, ఆ ఈక్వేషన్ బాగా పనిచేసినట్టుగా ఉంది, సస్పెన్షన్ ఎత్తేయడం, టికెట్ ఖరారు చేయడం. ఎస్ చక్రి, వాస్తవంగా చూడాలంటే గత ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది బీజేపీ నుంచి రాజాసింగ్ ఒక్కరే గోచమాల నుంచి. వాస్తవానికి ఆ సమయంలో పెద్ద ఎత్తున బీజేపీ నేతలు గెలుస్తారనుకున్నప్పటికీ కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఇతర ముఖ్య నేతలందరూ కూడా ఓడిపోయారు. సో రాజాసింగ్ పార్టీలో కొంత కీలక నేతగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని, అంటే రాజాసింగ్ రెగ్యులర్ గా ఆ హిందుత్వం మీద కావచ్చు, ఆ తర్వాత తను చేసేటటువంటి కార్యక్రమాలు, వీటిలో మత విద్వేషాలకు సంబంధించినటువంటి కామెంట్ చేశారు అంటూ ఆయనపై పార్టీ సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఫైనల్ గా మాత్రం పార్టీ అన్ని విధాలుగా ఆలోచించింది, ఏ విధంగా ఈ రాజసింగ్ ఇష్యూని రివోక్ చేయాలనుకుంటే ఇప్పుడు ఎన్నికల ముందు సాధ్యమయ్యే పనైనా అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున విచారణ జరిగింది. ఏకంగా రాజసింగ్ భార్య బీజేపీ కేంద్ర నాయకులతో మాట్లాడాల్సిన పరిస్థితి కూడా గతంలో ఏర్పడింది. సో ఫైనల్ గా రాజాసింగ్ బీజేపీకి అవసరం అనేది బీజేపీ ఖచ్చితంగా భావించింది. అదే విషయం పైన పలుసార్లు జరిగినటువంటి ఆ నోటీసులకు రాజాసింగ్ ఇచ్చినటువంటి రిప్లైస్ కావచ్చు, ఆ తర్వాత పార్టీ పెద్దలు జరిపినటువంటి చర్చలు కావచ్చు, ఫైనల్ గా రాజాసింగ్ పైన ఉన్నటువంటి సస్పెన్షన్ ను ఎత్తివేశారు. వాస్తవానికి మొదటి లిస్ట్ లో రాజాసింగ్ పేరు ఉంటుందా లేదా అనే ఒక టెన్షన్ అయితే కనిపించింది. ఎందుకంటే తను ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ నుంచి, సస్పెన్షన్ కు గురైనప్పటికీ కూడా మొదట గెలిచినటువంటి ఒకే ఒక్కడిగా ఉన్నటువంటి రాజాసింగ్, ఆ తర్వాత గెలిచినటువంటి వాళ్ళు ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ కావచ్చు, దుబాక నుంచి రఘునందన్ కావచ్చు, వీళ్ళంతా తర్వాత గెలిచారు. సో రాజాసింగ్ ఖచ్చితంగా తొలి జాబితాలో ఉంటేనే ఈ లిస్టు కు ఒక సరైనటువంటి పరిస్థితి ఉంటుందనేది పార్టీ భావించింది. సో అందుకోసమే కొంత నిన్న లిస్టు ను అనౌన్స్ చేసే విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించారు. అభ్యర్థుల ఫైనలైజ్ అయిపోయిన తర్వాత కూడా అధికారికంగా ప్రకటించలేకపోయారు. రీజన్ ఏంటంటే రాజాసింగ్ పైన ఏదైతే ఉన్నటువంటి సస్పెన్షన్ ను ఎత్తివేయలేదు. సో ఇప్పుడు రాజాసింగ్ పైన ఉన్నటువంటి సస్పెన్షన్ ను ఎత్తివేశారు. సో మొదటి జాబితాలో రాజాసింగ్ తో పాటు మిగతా 54 మంది పేర్లను పెట్టాలనే ఆలోచనతో బీజేపీ కనిపిస్తుంది. అందులో భాగంగానే మధ్యాహ్నం తర్వాత ఈ రోజు అధికారికంగా జాబితాను విడుదల చేసేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. వాస్తవానికి నిన్న అభ్యర్థులందరికీ కిషన్ రెడ్డితో పాటు సునీల్ బన్సల్, రాష్ట్ర ఇప్పుడు ఎన్నికల ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి ప్రకాష్ జావడేకర్ అందరికీ ఫోన్లు చేసి చెప్పారు. కానీ ప్రతి రాష్ట్రంలో కూడా ఎప్పుడైతే జాబితాను ఫైనల్ చేస్తుందో కేంద్ర ఎన్నికల కమిటీ, వెంటనే అధికారికంగా లిస్ట్ అనౌన్స్ చేస్తారు, ప్రకటిస్తారు. కానీ అటువంటిది జరగలేదు. సో ఇప్పుడు రాజాసింగ్ పైన ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరికొద్ది సేపట్లో బీజేపీ అధికారిక జాబితాను విడుదల చేస్తుందనేది స్పష్టంగా అర్థమవుతుంది.